తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పడింది। రెండు జోన్లుగా ఉన్న తెలంగాణ 7 జోన్లుగా విభజించబడింది। న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ గారిని పంపిస్తే పాత प्रेसिडेंशियल आर्डर स्थानों जीवो नंबर 124 द्वारा कొత్త प्रेसिडेंशियल आर्डर इवे కొత్త प्रेसिडेंशियल आर्डर వచ్చిన తర్వాత केन्द्र ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని మార్గదర్శకాలు చేసింది। స్థానికతా ఈ प्रेसिडेंशियल आर्डर లో మెయిన్ ఇష్యూ స్థానికతా। ఈ కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రకారంగా ఉద్యోగులు గాని టీచర్లు గాని స్థానికత ఫిక్స్ చేసుకొని 3 సంవత్సరాల కాలంలో పూర్తి ఉద్యోగుల విభజన జరగాలని చెప్పి ఆదేశించారు। కానీ ముఖ్యమంత్రి గారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఫామ్ హౌస్కే పరిమితమై प्रगति भवन के परम उद्योग संघाल नायक टीचर् संघाल नायक चर्चा इच्छा 3 संवत्सर कॉल में उद्योग विभजन उद्योग ट्रांसफर चेयक निम्बक नीरे सड़न इवा 317 उद्योग जीवता कुरकु इंत आंदोलन पड़ता इंडल मणि चलते इतने विषाद वातावरण अला विषादम वातावरण वाला आवरी अनेक रकल चिक्कु मोडुलु अपोहलु अनुमानालकु రెండవది ఇట్లాంటి ఇంత గంభీరమైన ఈ సమస్యల సందర్భంలో ఉద్యోగ సంఘాల నాయకులతో గాని టీచర్ల సంఘాల నాయకులతో గాని కూర్చొని మాట్లాడి విధి విధానాలు ఖరారు చేయాలి। ఉద్యోగులు గాని తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెను చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణమైనటువంటి ఆ ఉద్యోగుల ఆ టీచర్ల జీవితాలతో ఎందుకు ఆటలాడుతున్నారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తున్నావు, వాళ్ళకి ఎందుకు భయాందోళన గురి చేస్తున్నావు ముఖ్యంగా సమాధానం చెప్పాలి। ఇవాల జీవో నంబర్ 124 లో స్థానికతనే కేంద్ర బిందువుగా ట్రాన్స్ఫర్ జరిగేసి ఈజావడం ఆ స్థానికత సబ్జెక్టు లేదు, కేవలం 14 డిఎస్సీలు కలిపి సీనియారిటీ కోసమని పంపించారు। ఆ సీనియారిటీలో కూడా శాస్త్రీయత లేదు, ఆ సీనియారిటీలో కూడా పారదర్శకత లేదు। ఇవాళ స్థానికత అసలు దేవుడు లేదు, వాళ్ళు ఒకటే కోరుతున్నారు సీనియారిటీని ఫిక్స్ చేసేటప్పుడు సైంటిఫిక్ ఫిక్స్ చేయాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు అక్రమాలు జరగకుండా చూడాలని, స్థానికత కూడా యాడ్ చేయాలని చెప్తున్నారు। నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇవాళ వాళ్ళు చాలా ఆందోళన పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికే బలి తెగించి కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఉండాలని తీసుకొని దాని ప్రకారం నడవాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను। దీంట్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే వాళ్ళు ఎక్కువ పని డెలివరీ చేయగలిగేటువంటి శక్తి వస్తుందని చెప్పి చెప్తారు। భార్య కాడ భర్త కాడ కన్న తల్లిదండ్రుల కాడ చదువుకునే పిల్లల కాడ ఈ విధంగా ఉంటే మనశ్శాంతి ఉండదా, మనశ్శాంతి లేని వ్యక్తి శక్తిని డెలివరీ చేయగలుగుతాడా, ఉద్యోగం నిర్వర్తించగలుగుతాడా ఆయనే చెప్పిన మరి ఎందుకు గుర్తొస్తలేవు। ఉద్యమంలో ఉన్నాడు ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ పంచుకోకపోవడం అనేది కారణం
रेडवे